హాయ్ దే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు చాలా ఉపయోగపడే ఒక ఎక్స్ప్రెషన్, అదేంటంటే మనం రోజు చెప్తూ ఉంటాం కదా, అంటే ప్రతినిత్యం ఏదో ఒక సందర్భంలో అబ్బే అలాంటివి మన ఒంటికి సరిపడవండి, అబ్బే అలాంటివి మనకు అస్సలు సెట్ కావు, ఇలాంటివి చెప్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి, అది మనకు సూటబుల్ కాదు అని, లేకపోతే నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటి మీనింగ్తో మనం చెప్తూ ఉంటాం కదా, అంటే మన లోకల్ లాంగ్వేజ్లో. సో అలాంటి వాటిని చెప్పడానికి మనం ఒక ఇడియంని ఉపయోగించవచ్చు, అదేంటంటే నాట్ మై థింగ్. నాట్ మై థింగ్ అంటే ఏంటి, అలాంటివి మనకు సెట్ కావు, లేకపోతే నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడానికి చెప్పొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్గా మనం చెప్తూ ఉంటాం కదా, అబ్బే నాకు అలాంటి హారర్ మూవీస్ అంటే పెద్దగా ఇష్టం లేదు, ఐ డోంట్ ఎంజాయ్ వాచింగ్ హారర్ మూవీస్, దే ఆర్ నాట్ మై థింగ్, దే ఆర్ నాట్ మై థింగ్. సో అది నాకు సెట్ కావు, నాకు సూటబుల్, దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ మీ అని. సో ఎగ్జాంపుల్కి ఈ రాజకీయాలు గట్రా మన ఒంటికి సరిపడవు, అంటే నాకు అలాంటివి అర్థము కావు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్, ఇట్స్ నాట్ మై థింగ్, ఇట్స్ నాట్ మై థింగ్ అని చెప్పచ్చు. పాలిటిక్స్ అనేది మనకు సెట్ అవ్వదు, అలాగే నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పే సందర్భంలో ఇట్స్ నాట్ మై థింగ్ అని చెప్పచ్చు. సో ఈ పబ్బులు గట్రా ఇట్స్ నాట్ మై థింగ్, సో పబ్స్ ఆర్ నాట్ మై థింగ్, పబ్స్ అండ్ క్లబ్స్ ఆర్ నాట్ మై థింగ్, పార్టీ కల్చర్ ఇస్ నాట్ మై థింగ్, ఆ పార్టీలు గట్రా మనకు నచ్చవు, సో దే ఆర్ నాట్ మై థింగ్ అంటే నాకు నచ్చవు. సో ఈ స్పీచెస్ ఇవ్వడం ఇలాంటివి నాకు సూట్ అవ్వదు, పబ్లిక్ స్పీచెస్ ఆర్ నాట్ మై థింగ్, సో నాకు సూట్ అవ్వదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇట్ ఈస్ నాట్ మై థింగ్, పబ్లిక్ స్పీచెస్ అనేది ఇట్స్ నాట్ మై థింగ్. ది కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్, జనరల్గా చెప్తుంటారు ఈ వంట చేయడాలు అవి మనకు సెట్ అవ్వు కానీ ఆన్లైన్ ఆర్డర్ చేసేయని చెప్తుంటారు కదా, సో ఇట్స్ నాట్ మై థింగ్, కుకింగ్ ఈజ్ నాట్ మై థింగ్. సో ఇంకొక రకంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, నాట్ మై కప్ ఆఫ్ టీ అని. దానికి దీనికి తేడా ఏంటంటే చాలా స్లైట్ డిఫరెన్స్ అన్నమాట. ఈ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే కొంచెం ఓల్డ్ ఫ్యాషన్, నాట్ మై థింగ్ అంటే కొంచెం అంతకంటే అడ్వాన్స్డ్ అన్నమాట. కాబట్టి ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని కూడా చెప్పచ్చు. కుకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే దీని అర్థం ఏంటి, అంటే నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చని కూడా నచ్చదు అని చెప్పేటప్పుడు చెప్తామన్నమాట. సో ఏదైనా కానీ మనకు నచ్చని విషయం చెప్పేటప్పుడు, ఇండైరెక్ట్గా నాకు నచ్చదు అని చెప్పేటప్పుడు అయినా అది మనకు సెట్ అవ్వదులే అని కొంచెం ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట, నాట్ మై థింగ్ అని చెప్పడం అన్నమాట. సో దిస్ ఇజంట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ మై థింగ్, ఇట్ మైట్ బి ఫర్ సమ్వన్ ఎల్స్, ఇది వేరే వాళ్ళకి సంబంధించింది. అంటే నీకు ఫాస్ట్ ఫుడ్ ఇష్టమా అని ఎవరైనా అడిగారనుకోండి, నో ఇట్స్ నాట్ మై థింగ్. సో మనకెప్పుడు కానీ ఐ ప్రిఫర్ దేశీ, అంటే మన దేశీయ వంటకాలే మనకు నచ్చుతాయి, ఇట్ మైట్ బి ఫర్ సమ్వన్ ఎల్స్, యు జస్ట్ గో అండ్ ఆస్క్, ఇంకెవరికైనా నచ్చచ్చు, కాబట్టి ఇట్స్ నాట్ మై థింగ్ అంటే ఏంటి, నాకు సూట్ కాదు, నాకు మన ఒంటికి అలాంటివి పడవు, నాకు నచ్చదు, ఇట్స్ నాట్ మై థింగ్ అని చెప్పచ్చు. జాగింగ్ అనేది నాకు నచ్చదు, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు, నేను స్పోర్ట్స్ అంటే టీంలో ఆడే స్పోర్ట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తా, జాగింగ్ ఈజ్ నాట్ మై థింగ్, ఐ ప్రిఫర్ టీమ్ స్పోర్ట్స్, జాగింగ్ ఈజ్ జస్ట్ నాట్ మై థింగ్ అంటే ఇంకా కొంచెం ఒత్తి చెప్పండి, అస్సలు మన ఒంటికి పడదు అది, ఇట్ ఈస్ జస్ట్ నాట్ మై థింగ్, కబడ్డీ ఈజ్ జస్ట్ నాట్ మై థింగ్, క్రికెట్ ఈజ్ జస్ట్ నాట్ మై థింగ్. సో ఇవి ఇలాంటివి మనకు పడవు. సో డైటింగ్ ఈజ్ జస్ట్ నాట్ మై థింగ్, జిమ్ చేయడం అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ మై థింగ్, ఇలా చెప్పచ్చు.
మై థింగ్ అన్నాం అనుకోండి, ఆపోజిట్గా అంటే ఏంటి, నాకు ఇష్టం అని. బాస్కెట్బాల్ ఈజ్ రియలీ మై థింగ్ అంటే ఇక్కడ ఏంటి, నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడానికి. బాస్కెట్బాల్ ఈజ్ రియలీ మై థింగ్, క్రికెట్ ఈజ్ రియలీ మై థింగ్, యునో దట్ పిజ్జా ఈజ్ రియలీ మై థింగ్, బిర్యానీ ఈజ్ రియలీ మై థింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడానికి మై థింగ్ అనొచ్చు. నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పాలంటే ఇట్స్ నాట్ రియలీ మై థింగ్ అని చెప్పచ్చు. ఇలా మనం రకరకాలుగా చెప్పచ్చు అనమాట. అంటే ఏంటి, ఇట్స్ రియలీ మై థింగ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎంజాయ్. సో నాట్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఐ ఎంజాయ్ ఆర్ యూ ఎంజాయ్. సో ఇట్స్ నాట్ యువర్ థింగ్, ఇట్స్ నాట్ మై థింగ్. వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ రియలీ నాట్ మై థింగ్, ఈ వెజ్ ఆకులు ఆలములు తినడం అనేది ఇట్స్ నాట్ రియలీ మై థింగ్ అంటే నాకు ఇలాంటివి ఏం ఇష్టం ఉండదు, ఇలాంటివి మన ఒంటికి పడవబ్బా, ఇట్స్ నాట్ రియలీ మై థింగ్ అని చెప్పచ్చు. సో మీరు కూడా మీ థింగ్ ఏంటి, లేకపోతే మీ థింగ్ కానిదేంటి మీరు కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇట్స్ మై థింగ్ అంటే ఎగ్జాంపుల్కి నాకు యూట్యూబ్లో షార్ట్స్ చూడడం అనేది ఇష్టం అని చెప్పామనుకోండి, అంటే యూట్యూబ్లో షార్ట్స్ చూడడం నాకు ఇష్టం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం ఇష్టం అని చెప్పాను. యూట్యూబ్ షార్ట్స్ ఆర్ రియలీ మై థింగ్, నాకు చాలా ఇష్టం, ఐ ఎంజాయ్ వాచింగ్ దెమ్ అని చెప్పి. ఇట్స్ నాట్ మై థింగ్ అంటే యూట్యూబ్ షార్ట్స్ ఆర్ నాట్ రియలీ మై థింగ్, నాకు అసలు నచ్చదు, ఇట్స్ నాట్ మై థింగ్. ఇంకెవరికైనా నచ్చుతుందేమో కానీ నాకు నచ్చదు, బట్ ఇట్స్ నాట్ రియలీ మై థింగ్. ఇట్స్ రియలీ మై థింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో షార్ట్స్ చూడడం నాకు చాలా ఇష్టం, ఇలా చెప్పచ్చు అనమాట. సో మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.